శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు మండల కేంద్రంలో నారాయణ మరియు శ్రీ చైతన్య పాఠశాలలకు ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నారు అన్న సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన జిల్లా విద్యా అధికారి మీనాక్షి తనిఖీ నిర్వహించారు. పాఠశాలను ఆమె తనిఖీ చేసి అనంతరం పాత్రికేయులతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ రెండు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ పాఠశాలలకు విద్యను బోధించడానికి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, పిల్లల భవిష్యత్తును వారి తల్లిదండ్రులు నాశనం చేయవద్దని, ఈ ప్రభుత్వంలో పిల్లల కొరకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసిందని, ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దని ఆమె పిల్లల తల్లిదండ్రులకు తెలియజేశారు. ముఖ్యంగా ఈ పాఠశాలలపై అధికారులతో మాట్లాడి త్వరలో వీటిపై తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. ప్రెస్ వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ మాకు ఇచ్చిన కంప్లైంట్స్ మేరకు వీళ్ళు ఇక్కడ అడ్మిషన్స్ చేస్తున్నారు, కానీ వీళ్ళకి ఎలాంటి పర్మిషను లేదు. స్కూల్ ఓపెనింగ్కి రికగ్నిషన్ అంతకంటే లేదు. ఇవన్నీ లేకుండానే చేస్తున్నారన్న కంప్లైంట్లపైన నేను వచ్చాను స్కూల్కు, విజిట్కు వస్తే ఇక్కడ వీళ్ళని విచారిస్తే తెలిసిన విషయం ఏమి అంటే, వాస్తవంగా వాళ్ళకైతే ఇంతవరకు పర్మిషన్ కూడా రాలేదు స్కూల్ ఓపెనింగ్కి. వాళ్ళేమో విచలవిడిగా అడ్మిషన్స్ చేస్తున్నారు స్కూల్లో. పేరెంట్స్ని పిలిచి అడిగినా కూడా అవును మేము కట్టాము. ఫీజులు ఎంత కట్టారు అంటే అడ్మిషన్ ఫీ వచ్చేసి 6,000, బుక్స్ కోసం 7,000 కట్టామంటున్నారు. ఇంతంత ఫీజులు కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా అయితే ఫీజులు వసూలు చేయకూడదు, వాళ్ళు చేస్తున్నారు. తర్వాత స్కూల్కు పర్మిషన్ లేకుండానే స్కూల్కు అడ్మిషన్స్ కూడా చేస్తున్నారు. తర్వాత సేఫ్టీ మెజర్స్ కూడా లేవు ఈ స్కూల్లో. ఏది ఫైర్ సర్టిఫికెట్ వీళ్ళకు లేదు అసలు. తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పెట్టలేదు ఇక్కడ. తర్వాత వాల్ సేఫ్టీ కూడా లేదు. పిల్లలకు వరండాలో మొత్తం గ్రిల్ కూడా లేకుండానే చేసేస్తూ ఉన్నారు. తర్వాత ఇన్సఫిషియంట్ కొంత అకామిడేషన్ కూడా, తర్వాత నీట్నెస్ కూడా లేదు. ఇక్కడ మళ్ళీ పక్కనే కాలేజీ కూడా ఉంది. ఇది హై స్కూలో కాలేజీనో కూడా అర్థం కాకుంది. టోటల్గా వీళ్ళైతే ఫీజులు కూడా కలెక్ట్ చేస్తున్నారు, తప్పు మీద తప్పు చేస్తున్నారు. కానీ మళ్ళీ మేమేమీ చేయలేదు, మాకు పర్మిషన్ ఉంది అంటారు. అడిగితేనా ఏమీ చూపించలేకున్నారు. కానీ మాకైతే ఆఫీస్కు 2 రోజుల కింద ఫైల్ వచ్చింది పర్మిషన్ కోసము. మేము ఈరోజు ఇక్కడ వచ్చి ఏవైతే గమనించామో ఇవన్నీ కూడా హైర్ అథారిటీస్కి నోట్ చేస్తామండి. హైర్ అథారిటీస్కి నోట్ చేసి వీళ్ళకైతే రికగ్నిషన్ కాదు కదా, పర్మిషన్ కూడా ఇచ్చే అవకాశం రాదండి. అదే విషయము రేపు పబ్లిక్కి కూడా తెలియజేసి ఈ స్కూల్కి కూడా ఒక నోటీస్ ఇచ్చేస్తాము, అడ్మిషన్స్ చేయకూడదు అనేసి. అదొకటి ఇక్కడ గోడకు కూడా అతికించేసి వదిలేస్తే ఇంకా ఫర్దర్గా కూడా అడ్మిషన్స్ జరగకుండా ఉంటుంది, ఈ స్కూల్ కూడా జరిగే అవకాశం ఉండదు. ఇలాగే ఇదే లైన్స్లోనే ఇంకొక స్కూల్ కూడా ఇక్కడ ఇదే ఏరియాలో చైతన్య స్కూల్ ఉంది, కార్పొరేట్ స్కూల్. అది ఇక్కడ వన్ ఆఫ్ ది కార్పొరేట్ స్కూల్. దీని తర్వాత ఇదే లెవెల్లో వాళ్ళు ఇంకొక స్కూల్ను లీజ్కి తీసుకున్నారు. ఆ లీజ్ తీసుకున్నది ఏమి అంటారంటే, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము చైతన్య స్కూల్ పేరుతో చేయటం లేదు, అంతకుముందు ఉన్న శ్రీ విద్యా స్కూల్ పైననే మేము కంటిన్యూ చేస్తున్నాము. దానికే 32 వరకు రికగ్నిషన్ ఉంది, దానిపైనే మేము అడ్మిషన్స్ చేస్తున్నాము అంటున్నారు. అక్కడ వచ్చిన పేరెంట్స్ అడిగితే కూడా వాళ్ళు కొందరు శ్రీ విద్యకే చేస్తున్నాము అంటారు. కానీ బయట అంతా వాళ్ళు ప్రాపగాండ చేస్తుంది ఏమి అంటే, స్కూల్లో బయట అంతా కూడా లేబుల్స్ వేసేసారు, శ్రీ చైతన్య స్కూల్కు వెల్కమ్ అందరికీ పిల్లలకు అని చెప్పేసి పెట్టుకున్నారు. వాళ్ళు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. తర్వాత స్కూలు నేమ్ చేంజ్ చేసుకోవడానికి కూడా మేము పర్మిషన్ పెట్టారు అన్నారు. మాకైతే ఎలాంటి పర్మిషన్ కోసము ప్రపోజల్స్ ఇంతవరకు రానే లేదు, మేము ఏది కూడా ఫార్వర్డ్ చేయలేదు హైర్ అథారిటీకి. ఆర్జేడీ పంపించుకున్నామంటారు. వాళ్ళు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదు. తర్వాత త్రూ ప్రాపర్ ఛానల్ పంపించాలన్న ఆలోచన కూడా లేదు. వాళ్ళైతే ఏదేదో మేమేదో వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత మాత్రమూ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు స్కూల్లో. అయితే అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా చాలా గంటలు చేశారు, గంటలు కూర్చోబెట్టారు మమ్మల్ని. కనీసము డిపార్ట్మెంట్కు విలువ ఇచ్చే మనుషులుగా కూడా లేరు. వాళ్ళకు కూడా ఇదే లైన్స్లో వాళ్ళకు కూడా పర్మిషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే రాదు. ఎంత వసూలు చేస్తున్నారంటే కూడా వాళ్ళైతే వివరాలు చెప్పట్లేదు. వీళ్ళైతే చెప్పారు కానీ నారాయణ వాళ్ళు, చైతన్య వాళ్ళు అయితే వివరాలు కూడా చెప్పట్లేదు. కానీ వీళ్ళిద్దరి మీద కూడా సివియర్ యాక్షన్ అయితే ఉంటుంది హైర్ అథారిటీస్కి తెలియజేసి, మేము వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు జరిగిన ఈ విషయము పబ్లిక్ అందరికీ తెలియాలి అని నేను ఈ ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నాను. తెలుసుకోవాలి పేరెంట్స్ ఎట్లా ఉన్నారు అంటే, చాలా పిచ్చిగా వస్తున్నారు. అదేది పేరుతోనే చలామణి అయిపోతుంది, చలామణి అవుతూ ఉంది.
నారాయణ అంటే చాలు అదొక బ్రాండ్ లాగా బ్రాండ్ నేమ్ గా తీసుకుని ఇక్కడ చేర్పిస్తున్నారు కానీ అక్కడ ఏముంది ఏం లేదు అనేది కూడా వాళ్ళు చూడటం లేదు ఈ స్కూల్ కి అసలు కనీసము ఏది కాంపౌండ్ వాల్ లేదు తర్వాత ప్లే గ్రౌండ్ కూడా లేదండి ఈ నారాయణ స్కూల్ కి అయితే గాని అసలు ఇన్నన్ని తప్పులు పెట్టుకొని పంపించారు కాబట్టి దీని మీద ఫర్దర్ యాక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా తీసుకుంటామండి డిపార్ట్మెంట్ తరపున మీరు ఇది పబ్లిక్ బాగా తెలియజేసి వాళ్ళల్లో కొంచెం ఆలోచన వచ్చేట్టుగా చేయాలని ప్రెస్ వాళ్ళని కోరుకుంటున్నానండి థాంక్యూ థాంక్యూ।